హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం ఉప్మా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ సగ్గుబియ్యాన్ని కర్రపెండలంతో తయారు చేస్తారు. బంగాళదుంప, చిలకడదుంప ఉంటాయి కదా, అలాంటిది ఈ కర్రపెండలం దుంప కూడా. సగ్గుబియ్యాన్ని తినడం వల్ల మంచి ఎనర్జీ వస్తుందండి. రోజంతా ఉపవాసం ఉండి రాత్రి కూడా సగ్గుబియ్యాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది కాబట్టి. సివనండి, ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సగ్గుబియ్యం ఉప్మా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ఉప్మా తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యం తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసి 1-2 సార్లు బాగా కడిగి మళ్ళీ వాటర్ పోసి 1 లేదా 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత 2 బంగాళదుంపలను కూడా ఉడికించుకోవాలండి. 2 గంటలైన తర్వాత సగ్గుబియ్యం చూడండి, బాగా నానిపోయింది కదా. ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా వంపేసి వాటర్ ఏమీ లేకుండా వడగట్టుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఇలా వడగట్టుకున్న తర్వాత 10 నిమిషాలు ఆరబెడితే ఈ సగ్గుబియ్యం అనేది అంటుకోకుండా పొడిపొడిగా అవుతుంది. ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంపలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 కప్పు వేరుశనగొళ్ళు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. వేరుశనగ గుళ్ళు చల్లారిన తర్వాత ఈ విధంగా పొట్టు తీసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ గుళ్ళు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుకుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో 1 గరిట ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. పోపు ఫ్రై అయిన తర్వాత అందులో 1 పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను బాగా ఫ్రై చేయని అవసరం లేదండి, ఇవి లైట్గా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు అందులో 1 రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోండి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి వడగట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని 1-5 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఈ సగ్గుబియ్యం మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఈ సగ్గుబియ్యం అనేది చక్కగా ఉడికిపోతుందండి. ఈ విధంగా మొత్తం ట్రాన్స్పరెంట్గా మారిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న వేరుశనగ పప్పు పొడిని వేసుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీల పొడి వేసి అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించుకోండి. ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని
ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్. బసంతి కుకింగ్ ట్రెండ్స్.